మాతృ యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు. బిడ్డలారా, ఇది తుది గడియ అని పునీత యోహాను గారు తన మొదటి లేఖలు 2:18 మనకు తెలియజేస్తున్నారు. అవును, 2020 సంవత్సరంలో చివరి రోజుకు చేరుకున్నాం. ఈ సంవత్సరమంతా ప్రపంచంలో అనుకోని సంఘటనలు అనేకం జరిగాయి. ఎన్నడూ లేని విధంగా చాలా రోజులు మన ఇళ్లలోనే ఉంటూ దేవాలయానికి దూరంగా జీవించాము. కంటికి కనబడని కరోనా వైరస్ మనందరినీ చీకట్లో ఉండేలాగా చేసింది. ఇలాంటి చీకట్లో ఉన్న మనమందరం అవిశ్వాసానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే నేటి మొదటి పఠనంలో యోహాను ద్వారా ప్రభు మనకు అందిస్తున్న సందేశం ఏమనగా, పవిత్రుల వలన అభిషేకించబడితే కనుక సత్యంలోని జీవించండి అని తన మొదటి లేఖలు 2:20 పలుకుతున్నారు. చీకట్ల మధ్యలో మనము అవిశ్వాసానికి గురి కాకుండా సత్యమైన క్రీస్తు ప్రభువులోనే జీవించమని యోహాను గారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. చీకట్ల మధ్యలో ప్రభు వెలుగుగా మారి మనలను వెలుగులోకి నడిపించును. ఎందుకనగా ఆయనే లోకమునకు వెలుగు. నేను లోకమునకు వెలుగు అని యోహాను సువార్త 8:12 మనము చదువుతున్నాము. జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు మనందరం కూడా పవిత్ర గురువుల హస్తముల ద్వారా ఆత్మతో మనము అభిషేకింపబడ్డాము. అనగా మనకు ఇచ్చిన అభిషేకాన్ని మనం చివరి వరకు కాపాడుకుంటూ సత్యములోనే జీవించాలి. సత్యము అనగా దేవుని వాక్కు అని పునీత యోహాను 17:17 మనకు బోధిస్తున్నారు. కనుక చివరి వరకు విశ్వాసంలో నిలిచి ఉండాలి. చివరి వరకు సత్యంలో జీవించిన వారికి పరలోక కిరీటం లభిస్తుంది. కట్టకడ వరకు నిలకడగా ఉన్నవాడే రక్షణ పొందును అని మత్తయి సువార్త 24:13 మనం చూడవచ్చును. యేసు ప్రభు చనిపోగానే శిష్యుల జీవితాల్లో చీకట్లు ఆవరించాయి. వాళ్ళల్లో భయం నెలకొని ఉంది. అలాంటి సందర్భంలో వారు దేవుని వాగ్దానం మీద ఆధారపడి పవిత్రాత్మ కొరకు వేచి ఉన్నారు. విశ్వాసమును కోల్పోలేదు. ఫలితంగా వారు దేవుని ఆత్మను పొందుకొని నూతన వ్యక్తులుగా మారారు. పరలోక కిరీట మహిమను పొందుకున్నారు అని అపోస్తుల కార్యములు 2:1-4 మనం చూడవచ్చును. లాజరు కుటుంబములు లాజరు మరణం వల్ల చీకటి ఉన్నప్పుడు మరియమ్మ మార్తమ్మలు అవిశ్వాసం చూపక దేవుని వాక్కు అయిన క్రీస్తు మీద నమ్మకం కలిగి జీవించారు. ఫలితంగా వారి చీకటి తొలగించబడింది. దేవుని వెలుగు వారి కుటుంబంలో ప్రవేశించింది అని యోహాను సువార్త 11:1 మనకు తెలియజేస్తున్నది. క్రీస్తు ప్రభు శిష్యులు మరియా మార్తమ్మలాగా మనం చీకట్ల మధ్యలో ఉన్నప్పుడు ప్రభు మీద ఆధారపడతాము. ఈ 2020 మనలో ఉన్న చీకటిని తొలగించమని ప్రార్థించుదాం. అలాగే క్రీస్తులో నమ్మకంతో రాబోయే 2021 అడుగెడుతూ క్రీస్తు ప్రభు వాక్కు అనే సత్యములో శాశ్వతంగా జీవించుదాం. వెలుగుగా క్రీస్తు ప్రభు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఉండి అందరినీ దీవించాలని ప్రార్థించుదాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈనాడు మనం వింటున్నటువంటి యోహాను శుభవార్త 1:18 ఈ శుభవార్త మొత్తాన్ని కూడా సంగ్రహంగా మనకు తెలియజేస్తున్నాయి. ఈ వచనాలు ఈ సువిశేషానికి ఉపోద్ఘాతంగా ఉండడం మనం చూడవచ్చు. ఇక్కడ యోహాను గారు దేవుని వాక్కు గురించి విశదీకరించడం చూస్తున్నాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఈ వాక్కు ద్వారానే సృష్టి అంతయు కలుగు చేయబడింది. ఆది కాండము 1:1 కూడా యోహాను శుభవార్త 1:1 నెరవేరు కావడం గమనార్హం. దేవుడు తన వాక్కు ద్వారా ప్రతి సృష్టి వస్తువును కలిగించారు. ఈ జీవమైనటువంటి వాక్కు సృష్టికి ముందుపే ఉండి సృష్టికి కారణమై ఇప్పుడు మన వద్ద మనతో ఉండడానికి వేం చేయడం మనం చూస్తున్నాం. ఈ దేవుని వాక్యే క్రీస్తు ప్రభువు. ఈ క్రీస్తు ప్రభువునే మనము వెలుగు అని
ఈనాటి 5వ వచనంలో చదువుతున్నాం. ఏ చీకటి కానీ దుష్టశక్తులు కానీ ఈ యొక్క వెలుగు అయినటువంటి యేసుక్రీస్తును అధిగమించలేవు. మరి మన జీవితాలలో మనం ఏ మార్గాన పయనిస్తున్నాం? వెలుగైన మార్గాన పయనిస్తున్నామా, లేక అంధకారమైనటువంటి నిరాశ, నిస్పృహలు, అన్యాయము, అక్రమము, కుట్ర, కుతంత్రము, కోపతాపాలు, నిర్లక్ష్యము, నిర్మానుష్యము, పిరికితనము, ప్రేమలేనితనంలోనే ఉండిపోతున్నామా అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఈ వెలుగైన యేసును గురించి బోధించడం కోసమే బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు కంటే ముందుగా పంపబడ్డారు. మరి మన సృష్టికి మూలమైనటువంటి యేసును, తానే వెలుగై ఉన్నటువంటి క్రీస్తును విశ్వసించు ప్రతి వ్యక్తియు దేవుని బిడ్డయే. మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంది? జీవితం సక్రమంగా సాగినప్పుడు మాత్రమే మనం దేవుని ఎందు విశ్వసిస్తున్నామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుని విశ్వసించి అంగీకరించి దృఢంగా ఆయన ఎందు ఉండగలుగుతున్నామా అనేది మనం ఆలోచించాలి. ఈరోజు 2020 సంవత్సరాన్ని ముగించుకుంటూ రేపటి రోజున 2021 నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి మనం అందరం సత్యమైనటువంటి వెలుగు యేసుప్రభువును మనసారా విశ్వసించి దేవుని బిడ్డలంగా నిలుద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరము మన అందరి జీవితాలలో శాంతి, సమాధానమును, ప్రేమ, ఐక్యతలను, ఆనంద భావాలను నింపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్.